అమిత్ షా గారు మునుగోడులో బహిరంగ సభకు హాజరవుతారని దాదాపు నెల రోజుల ముందే చెప్పడం జరిగింది ఎగ్జాక్ట్లీ 1 మంత్ ముందు భారీ బహిరంగ సభ ఉంటుంది మునుగోడుకు అమిత్ షా గారు వస్తా అన్నారు అయినా గాని ఆ విషయం తెలిసి కూడా ప్రభుత్వము ఒక దుర్బుద్ధితో ఒక రోజు ముందు ఇరవయో తారీఖు నాడు వాళ్ళు ఒక రోజు మాది 21 ఉంటే అమిత్ షా గారి మీటింగు 20వ తారీఖు ఒక రోజు ముందు వాళ్ళు కావాలని కుట్రపూరితంగా 21వ మీటింగ్ ని డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశంతో సేమ్ మునుగోడులోనే మేము ముందుగా ప్రకటించాం 21వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఉంటుందని చెప్పి ఒక రోజు ముందుగా సేమ్ దాదాపు అదే సమయానికి సభ పెడతామని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు వారం 10 రోజుల నుంచి తిరుగుతున్నారు కానీ వాళ్ళు ఏం ఘనకార్యం చేపించిందని చెప్పి ముఖ్యమంత్రి గారు మునుగోడుకు వస్తున్నారు గత 8.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో ఎమ్మెల్యే ఎంపీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉన్నా సరే నల్లగొండ జిల్లాకు సంబంధించిన ఏ అభివృద్ధి కార్యక్రమం గాని చేపట్టలేదు నేను ఒకటే ఒకటి చెప్తున్నా సోదరులారా ముందుగా ముఖ్యమంత్రి గారు మునుగోడు ప్రజలకు నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే మునుగోడుకు రావాలని డిమాండ్ చేస్తా ఉన్నా ముమ్మాటికి క్షమాపణ చెప్పాల్సిందే ఎందుకంటే 90% కంప్లీట్ అయిన ఎస్ఎల్బిసి గాని రామానవేల ప్రాజెక్టు గాని ఇంతవరకు కంప్లీట్ చేయలేదు 8.5 ఏళ్లలో అదే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేసి 100 కోట్లు వృధాగా చేసి అప్పు చేసి ఈరోజు నీళ్ళలో మునిగిపోయింది మరి 90% కంప్లీట్ అయిన మా ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయలేదు నల్లగొండ జిల్లాతో పాటు మునుగోడు నియోజకవర్గంలో నేను శాసనసభగా ఎన్నికైన తర్వాత కూడా రోడ్లు గాని గవర్నమెంట్ స్కూల్స్ గాని గవర్నమెంట్ హాస్పిటల్స్ గాని గ్రామాల్లో మౌలిక వసతులు గాని మెయిన్ రోడ్లు గాని లింక్ రోడ్లు గాని ఒక్క రూపాయి అభివృద్ధికి ఇచ్చిన పాపాన పోలేదు మీ అందరికీ తెలుసు అసెంబ్లీ సాక్షిగా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే మాట్లాడిన సమస్యలు ఏ ఎమ్మెల్యే బహుశా తెలంగాణలో మాట్లాడలేదు అయినా గాని ఒక రూపాయి అభివృద్ధికి ఇవ్వలేదు మరి ఎందుకు ఇంత వివక్ష మీరు ఒకసారి మాకు 2014 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో మీరు సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్లో ఎంత ఖర్చు పెట్టిన నియోజకవర్గాల మీద ఒక్కొక్క నియోజకవర్గం మీద అభివృద్ధి పనులకు డిపార్ట్మెంట్ వైజ్ మా నియోజకవర్గంలో ఏం చేసిన మునుగోడు ప్రజలు తెలంగాణలో లేరా జిల్లా రైతులు పేదలు తెలంగాణలో లేరా అభివృద్ధి ఇక్కడ అవసరం లేదా ఎందుకు ఈ వివక్ష అని అడుగుతున్నా అటువంటి అప్పుడు నువ్వు మునుగోడుకు ఏ విధంగా వస్తున్నావు మీరు అమిత్ షా గారిని కలిసి వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద ఎన్నో ఏళ్లుగా అడుగుతుంటే గట్టుపల మండలం ఇవ్వలేదు కానీ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఇవ్వలేదు కానీ ఈరోజు గట్టుపల మండలం జీవో ఇచ్చిండ్రు 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ 3.5 ఏళ్లుగా ఇవ్వలేదు కానీ మునుగోడు ఉప ఎన్నిక రాగానే ఈరోజు పెన్షన్లు ఇచ్చి స్టార్ట్ చేసిండ్రు రోడ్లైతే
మీకు తెలుసు మాల్ మరి కూడా చౌటుప్పల్ నారాయణపూర్ మునుగోడు నలగొండ రోడ్డు గ్రామాలకు పోయే రోడ్లు నారాయణపూర్ టు మరి కూడా రోడ్డు మీ అందరికి తెలుసు రోడ్ల పరిస్థితి మన దగ్గర ఎట్లుంది మోటార్ సైకిల్ మీద ఒక ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని పోయే పరిస్థితి లేదు చాలా మంది 2 వీలర్స్ మీద తిరిగేటోళ్ళు అందరూ అంటారు ఈ రోడ్ల వల్ల మాకు బ్యాక్ పెయిన్ వచ్చింది అని చెప్పి 8 ఏళ్ల నుంచి మెయిన్ రోడ్స్ కూడా కనీసం పట్టించుకున్న పాపన పోలేదు గవర్నమెంట్ హాస్పిటల్ మరి కూడా కంప్లీట్ అయ్యి 3.5 ఏళ్ల అయింది కంప్లీట్ అయ్యి బిల్డింగ్ కంప్లీట్ అయ్యి ఇంతవరకు ప్రారంభోత్సవం చేయలేదు నాకు తెలిసినంత వరకు ఈ 3.5 ఏళ్ల ఈ జిల్లా మంత్రి నగర్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యేని పార్టీలోకి తీసుకున్న తర్వాత ఏకైక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి పనులకు డబ్బులు ఇవ్వొద్దు ఇస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి పేరు వస్తుందని చెప్పేసి అభివృద్ధికి 1 రూపాయి ఇవ్వకుండా అడ్డుకున్నాడు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నాగార్జున సాగర్ ఎలక్షన్స్ అప్పుడు నల్లగొండ జిల్లా ప్రతి గ్రామానికి 20 లక్షల రూపాయలు ప్రకటిస్తే 6 నియోజకవర్గాలుంటే ఒక మునుగోడు తప్పితే ఇక్కడ ఉన్న సర్పంచుల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి మునుగోడు నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వలేదు యాదాద్రిలో 25 లక్షల రూపాయలు ప్రకటిస్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ అని చౌటుప్పల్ నారాయణపూర్ కి ఇవ్వలేదు ఈ విధంగా ప్రతిపక్ష శాసనసభ్యులు ఉంటే మేము అభివృద్ధికి సహకరించము అనేది క్లియర్ గా మీరు చెప్పకనే చెప్పిండ్రు లేదా మీరు మీ పార్టీలో చేరాలి శాసనసభ్యునికి 3.5 సంవత్సరాలలో మా భూ నిర్వాసితులు శివనగూడెం రిజర్వాయర్ కృష్ణరాంపల్లి రిజర్వాయర్ కింద 6 గ్రామాల ప్రజలు ఎన్నోసార్లు ధర్నాలు చేసిండ్రు కలెక్టర్ను కలిసినాం అసెంబ్లీలో నేను మాట్లాడిన ముఖ్యమంత్రి గారు వినతి పత్రం ఇచ్చిన మాకు మల్లన్న సాగర్లో ఇచ్చే ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారికి చెప్పినాం అసెంబ్లీలో మాట్లాడినా కానీ ఇవ్వలేదు ఈరోజు వాళ్ళు అమరణ నిరాహార దీక్ష చేస్తుండ్రు చెర్లగూడెం రిజర్వాయర్కి సంబంధించి కృష్ణరాంపల్లికి సంబంధించి 5 యువకులు 4 రోజులు అయిపోయింది పచ్చి మంచినీరు కూడా ముట్టుకోలేదు కనీసం ఇంతవరకు కలెక్టర్ గారు కూడా శిబిరాన్ని సందర్శించలేదు నేను నిన్న పోయినా వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు కన్ననీళ్లు పెట్టుకుంటున్నారు నా కొడుకు పిల్లలు మంచినీళ్ళు ముట్టుకోలేదు సార్ 3 రోజులైంది 4 రోజులైంది మాకెట్లా మాకు మేము ఎట్లా అన్నం తింటాం ఆ పిల్లల ప్రాణం అరచేతిలో పెట్టుకున్నారు ప్రభుత్వంతో మాట్లాడమని అన్నారు నేను ఒకటే చెప్పిన మీరు నన్ను గెలిపించిన తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి సమస్య గురించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ అడిగినా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నా ఏ ఒక్క రోజు కూడా మనకు సహకరించలేదు అందుకనే నా పదవి త్యాగం చేసిన ఈరోజు మీ ఆశల్ని మీ నమ్మకాన్ని నేను తీర్చలేకపోతున్నా కాబట్టి ఈ ప్రభుత్వం నాకు సహకరిస్తలేదు కాబట్టి నా పదవి త్యాగం చేసిన కనీసం ఒక 18 సంవత్సరాలున్నర ఉన్న నా ఎమ్మెల్యే పదవి పోతే ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎక్కడ ఉప ఎన్నిక ఉంటే అక్కడ అభివృద్ధికి పైసలు ఇస్తున్నాడు తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు హుజూరాబాద్ లో దళిత బంధు ఇచ్చిండు నాగార్జున సాగర్ పోయి డెవలప్మెంట్ కు జీవోలు ఇచ్చిండు హుజూర్ నగర్ లో డబ్బులు ఇస్తామని ప్రామిస్ చేసిండ్రు ఎక్కడ ఉప ఎన్నిక ఉంటే అక్కడ అభివృద్ధికి డబ్బులు ఇస్తుంది తప్పితే మామూలుగా వేరే ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు డెవలప్మెంట్ లేదు ఎక్కడ కూడా ఒక అభివృద్ధి అనే దానికి ఆస్కారమే లేదు అటువంటిప్పుడు ఏమి చేయలేక గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక కనీసం నా పదవి త్యాగంతో ప్రభుత్వం కదలి వస్తుందని చెప్పి నేను రాజీనామా చేసిన ఈరోజు రోడ్లు వేస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు
ఇక్కడ ఏ విధంగా ఏరాపేరి గోల్మాల్ పైనికి వచ్చిందో మీకు తెలుసు ఏమ అక్కరుండి వచ్చింది ఎన్నికైడా అక్కరున్న అది ఇంకో ఏడాదైతే ఎలక్షనే ఉండే ఇప్పుడు నడమల ఈ తొడాంగు వట్టి తీసుకొచ్చి ఎవల్ని ఉద్దరియడానికి ఎవల సంక్షేమం కోరి ఎవల మంచి కోరి ఎర్రటి ఎండలయ్యల మిమ్మల్ని నిలబెట్టే గతి ఏంది ఎందుకొచ్చింది బాధ ఏం జరుగుతుంది ఏం ఏరాపేరి దీని ఎన్నుకున్న మాయా మచ్చింద్ర ఏంది గుర్తుపట్టకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అందుకే నేను మొన్న సిపిఐ సిపిఎం నాయకులతోని నేను ఒకటే మాట చెప్పినా మనమందరం విడిపోయి ఉండడం కాదు తెలంగాణ రాష్ట్రములనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రగతిశీల క్రియాశీల శక్తులన్నీ ఏకం కావాలి ఈ దుర్మార్గులను పంపాలి అప్పుడే ప్రజలు బాగుపడతారు దేశం బాగుపడతని అభిప్రాయాలు పంచుకున్నాం నిన్న మొన్న జరిగినటువంటి చర్చలలో ఇప్పుడే వెంకటరెడ్డి గారు మనవి చేశారు ఖచ్చితంగా ఇది వాస్తవమైన విషయం చిన్న చిన్న విషయాలు పక్కన పెడితే దేశం యొక్క జీవికనే దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి తప్పకుండా క్రియాశీల ప్రగతిశీల శక్తులు ఏకం కావాలని సిపిఐ పార్టీ నిర్ణయం చేసి వాళ్ళ కార్యదర్శి వర్గంలో చర్చించి ఉన్నత స్థాయి కమిటీలో చర్చించి మునుగోడులో మేము పోటీ చేయకుండా టిఆర్ఎస్ ను గెలిపేయడమే కరెక్ట్ అని నిర్ణయం తీసుకొని సిపిఐ వాళ్ళు మనకు మద్దతు ప్రకటించినారు నేను మునుగోడు ప్రజానీకం తరపున నల్లగొండ పార్టీ టిఆర్ఎస్ పార్టీ తరపున నల్లగొండ ప్రజల తరపున వ్యక్తిగతంగా నా తరపున సిపిఐ పార్టీ వారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా మిత్రులు పల్ల వెంకటరెడ్డి గారు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా మీరు కొన్ని విషయాలు చెప్పారు సమస్యల పరిష్కారం కావాలి అయితే గ్యారంటీ ఈ పోరాటం ఒక్కరోజుతో ఆగేది కాదు మునుగోడు నుంచి ఢిల్లీ దాకా మన ఐక్యత ఇదే విధంగా కొనసాగాలి పేదల బతుకులు బాగుపడేదాకా రైతుల బతుకులు బాగుపడేదాకా దేశంలో ఉన్న ప్రగతిశీల శక్తులందరినీ ఒకటి చేసి మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి ఒక మునుగోడు బై ఎన్నికకే ఉప ఎన్నికకే ఇది పరిమితం కాదు భవిష్యత్తులో కూడా సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ మిగతా క్రియాశీల శక్తులన్నీ కలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఏదైనా దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి ఒక పద్ధతి ఉంటుంది మన హక్కులు మనకు రావాలి అన్నదమ్ములు ఏర్పడితే పంచుకోరా గత్తె మనకి ఏమవుతుందో మనకు రావాలి ఇవాళ రాష్ట్రం ఏర్పడిపోయి 8 ఏళ్ళే అయ్యాకి కృష్ణా నదిలో మాకు ఎన్ని నీళ్ళు వస్తాయో చెప్పుండ్రి ఎన్నెత్తకన్నే ట్రిబ్యునల్కి రిఫర్ చేయమంటే చెయ్యడు నరేంద్ర మోడీ ఎందుకు చేయరండి ఏం కారణం చేయరు ఇలా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టినరు ఎందుకు మా నీళ్ళల వాటా అయ్యనందుకే రేపు మునుగోడుకు వస్తున్నావా సమాధానం చెప్పు బిడ్డ అమిత్ షా ఏం కారణమో చెప్పు ఇదే గడ్డ మీద నేను మాట్లాడుతున్నా ఇదే గడ్డ మీద నువ్వు రేపు మాట్లాడతావు నీ బొమ్మలు కాదు మాకు కావాల్సింది నీ బొమ్మలు మత్తగా చూసినాం మేము నీ తాత జయజమ్మ బొమ్మలు కూడా చూసినాం మేము కొట్లాడు తెలంగాణ కొత్త కాదు కొట్లాట మొదలు పెడితే యాండాకనే సరే కొట్లాడతాం ఎందుకు కృష్ణా జలాలలో మా వాటా తెలుస్తలేరు 8 ఏళ్ళ మొన్న 15 ఆగస్టు నాడు ప్రధానమంత్రి మాట్లాడితే మైకులు వలిగిపోయినాయి ఒక్క మంచి మాట అని ఉన్నదా ఏ కారణం చేత తేల్చారు మా వాటా వస్తే చకచక తెచ్చుకుంటాం తేలిన కాడ గోదావరిలో నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్లు లేక కరువు పాలైనటువంటి తుంగతుర్తి కోదాడ సూర్యాపేట బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు వారి లక్షల టన్నుల ధాన్యం పండించుకుంటా ఉన్నాం